வெல்கம் டு அனதர் பிளாக் ஃப்ரெண்ட். நேற்று பிளாக் தீயலை அப்புறம் ரியல் எம்எம் கூட தான் இருக்கு, கொஞ்சம் பிஸியாக வந்து இப்படி அயிட்டு இப்படி லேஸ்டாக போய் சிக்கன் தான் வாங்க என்ன ஃபிஷ்ஷே தெச்சுக்கணும். அது என்ன ஃபிஷ்ஷே சாப்பிடு தெச்சுக்கணும் சுற்றி சாப்பிடும். ఇక ఇవే మేము ఎంచుకునే చేపలు ఎట్లున్నాయి చూపురి, మస్తు ఉన్నాయి ఇగో పైకే చూడరి. చేపలైతే చూసినారు కదా ఎట్లనో కామెంట్ చేయరు. ఇక అట్లనే అవి ఇట్లకి ఏం ఫీడ్ చేయాలో అది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే చికెన్ తినవదని ఆ చికెన్ తీసుకొని వెళ్ళిపోతాను. ఇక చికెన్ చేపకు వచ్చేసిన అన్నాడేమో వేస్తుండే ఇక కొంచెం బాగిన. ఇక చికెన్ అయితే కొట్టేసి ఇచ్చేసిండి, ఇక తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతాం. నా ఎట్టు అది టైర్ ముంగడిది మొత్తం అరిపోయిందని కొత్త టైర్ అయిపోయినకి వచ్చేసిన. జాబ్కే వెళ్ళిపోతున్నాం ఇక మా దోస్తుడు వచ్చేసి మా దాంట్లో కూడా వస్తాను. వాళ్ళ మామకి మా అయిందంట పోయిండు హాస్పిటల్ ఉన్నట. ఇక మేమైతే జాబ్కి వెళ్ళిపోతున్నాం. జాబ్ కాడికి వచ్చి లిఫ్ట్ లేదు కిటా ఇగో అరే ఎవడా కొట్టుకుంటా మళ్ళా రాహుల్ ఇక నిర్మంట షెడర్ ఉంటుంది మొత్తం ఇరికింది కొడుతున్నారా. మీ అమ్మాయి లిఫ్ట్ లా వచ్చి 10 నిమిషాలు అయింది లిఫ్ట్ అవుతలే. అదో నాన్న కరెంట్ ఆఫీసర్ కి ఫోన్ చేయరు. డోర్ వేసేసిన సరే చూపిస్తాను. ఇది రెండోసారి లిఫ్ట్ లాగిపోవడం. అప్పుడైతే 45 నిమిషాలు బయటకు వచ్చిన. అప్పుడు అంటే మా దోస్తులు కూడా ఉన్నాయి, ఇప్పుడు ఒక్కనే ఉన్నా. ఏమవుతుంది చాలా బరుసు చూడమే బయటకి ఎప్పుడు వస్తుంది అది ఏమవుతుంది. ఇక ఇప్పటికీ 15 నిమిషాలు అయింది ఇక్కడికి వచ్చి. అది ముంగట షట్టర్ ఉంటుంది మొత్తం. సరే ఇది లిఫ్ట్ ఆఫ్ చేసి ఆన్ చేసినారు. ఇది ఏంటంటే ముంగట షట్టర్ ఉంటుంది, ఇప్పుడు నేను బయటకు రావాలంటే మొత్తం చెల్లాలా ఆ షట్టర్ ఓపెన్ చేసి గేట్లో ఓపెన్ చేసుకుని పోవచ్చు. ఇంకోటి ఏంటంటే లిఫ్ట్ ఎట్లనే ఆనాలు సెట్ చేసినప్పుడు నేను పైకి వెళ్ళిపోవాలి. ఎట్లా సెట్ అవుతుందో ఎట్లా ఇక ఫైనల్లీ లిఫ్ట్లకి అయితే బయటకు వచ్చేసి ఇంటికి వెళ్ళిపోతున్నా. టైం అయిపోయింది, ఇక ఇంటికి వెళ్ళిపోవాలి. మస్తు పంచాయతీ అయిపోయింది లిఫ్ట్లు అయితే ఈరోజు. బాత్రూమ్ వస్తుందా అంట పాపం జల్లి ఇంటికి. ఇంటికి అయితే వచ్చేసిన పొద్దున ఫిష్ చూపిస్తున్నా కదా చెప్తా. నిన్నారు మా వాళ్ళు ఆక్సిజన్ పెట్టలేరు, ఒకటి చచ్చిపోయింది. రెండు పెద్దయి రెండు చచ్చిపోయినాయి. ఇక మళ్ళీ మళ్ళీ ఆక్సిజన్ కొనుక్కొచ్చి మళ్ళీ చిన్న చేపలు కొన్ని తెచ్చినారు. ఆ చిన్న చేపలు కూడా రెండు చచ్చిపోయినాయి. మళ్ళీ కూడా చచ్చిపోయి దాంట్లో తిరుగుతా ఉంది రాకుండా. ఇక దాన్ని కూడా తీసేయాలి. ఇక బ్లాగ్ అయితే ఇడికండు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ కూడా ఇవ్వండి. బాయ్.